నాట్యం. ఇది ఒక సినిమా కాదు, ఒక కళాఖండం. ఇప్పుడు సినిమా చూడడం జరిగింది. అద్భుతంగా ఒక కళాఖండం అంటే సినిమా కేవలం సినిమా కోసమే కాదు, సినిమా కేవలం వినోదం కోసమే కాదు, దాని వెనక అంటే ఒక సందేశం మరుగున పెడిపోతున్న ఆ కళను మళ్ళీ పునర్జీవం పోసి భావి తరాలను కూడా అందించిన ఘనత దర్శకుడు హేమంత్ కోరుకుంటా ఎంతో అద్భుతంగా అంటే అనుకుంటున్నాడు ఆ కెమెరా దర్శకుడు కెమెరామెన్ అందరే కాబట్టి అది ఒక అడ్వాంటేజ్, లేకపోతే ఇలా కూడా నేను చెప్పిన ఆ భార్యతో చాలా ప్రమాణంగా క్యాప్చర్ చేయడం కొరియోగ్రఫీ అంటే మోడర్న్ అండ్ మన కాంటెంపరీ ఇవి రెండు కూడా మిళితం చేసి ఎంతో అద్భుతంగా ఇంకా అంటే ఒక రకంగా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా దానికి తెలియదు నటనలో ఒక బరికాయ ప్రవేశం అది కనిపిస్తుంది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఎంతగా పాత్రలో వెళ్ళి జీవించారు నిజంగా నేను ఆ పాత్రలు ఇలాంటిది ఒకటి జరిగిందా అన్నట్టుగా ఇంకా ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది. చూడండి అందరూ చూస్తారు కాదంబరి అన్న ఒక పాత్రను తీసుకుని మరి ఏం జరగబోతుందో అని అడుగు అడుగున సస్పెన్స్ ఏంటి ఏం జరగబోతుంది అన్నది సస్పెన్స్ మెయింటైన్ చేసుకుని ఎంతో చాలా బాగా తీశారు. సో ప్రతి ఒక్కరికి నటించిన సులేఖ సుధాకర్ గారు నా సహచరులు అలాగే తెమ్మనన్ గారు అయితే నా కథనాయక నటించిన బాలుమణి గారు అయితే అలాగే రోహిత్ గారు అయితే కబల్ కామరాజ్ అయితే సినిమా సొంత సాంప్రదాయాలతో విడుతమైన సినిమాను అందించినందుకు మన నా కృతజ్ఞతను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.